విశాఖ జిల్లా గిరిజన ప్రాంతమును గంజాయి రహిత ప్రాంతంగా మార్చడమే ప్రభుత్వ జయమని అరకు ఎమ్మెల్యే పాల్గొన అన్నారు. అరకులోయ మండలం బస్కి పంచాయతీ మరియు బొండం పంచాయతీలో ఎమ్మెల్యే పాల్గొన ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సచివాలయ సిబ్బందితో పాటు గిరిజనులతో కలిసి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను పెట్రోల్ పోసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు రవాణా నిర్మూలించాలని దానికి గిరిజన ప్రాంత ప్రజలు సహాయ సహకారాలు ఉండాలన్నారు. అతలాకుతం చేస్తున్న ఈ గంజాయి సాగుని అదేవిధంగా గంజాయి సాగుకి ప్రోత్సహిస్తున్న ఈ యొక్క గంజాయి స్మగ్లర్ని ఉరి తీయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. గిరిజన ప్రాంతంలో గిరిజన యువతని అడ్డం పెట్టుకొని బడాబాబులు స్మగ్లర్లు గిరిజన ప్రాంతాన్ని అక్రమంగా ఈ గంజాయి సాగుని సాగు చేస్తున్నారు. ఇది చట్టపరం నేరం. చట్టము ఎవరు గంజాయి సాగు చేస్తున్నా చూసి ఊరుకోదు. తప్పకుండా వారిని కఠినమైన శిక్షలు శిక్షిస్తారు. గిరిజన ప్రాంతంలో ప్రజలందరూ కూడా యువత ప్రజలందరూ నాయకులు సచివాలయం ఎంప్లాయీస్ రెవెన్యూ సిబ్బంది అందరం కలిసి ఈ గిరిజన ప్రాంతాన్ని ఎక్కడెక్కడ గంజాయి సాగు చేస్తున్నారో ఆ గంజాయి వనాల్ని అందరం మనమే దగ్గరుండి దాన్ని ధ్వంసం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. గంజాయిని తరిమికొడదాం, గిరిజన ప్రాంతాన్ని రక్షిద్దాం. గంజాయి గిరిజన ప్రాంతాన్ని రక్షిద్దాం. ఈ రోజు నుంచి ప్రమాణం చేస్తున్నాం గిరిజన ప్రాంతానికి గంజాయి లేకుండా. గిరిజన యువతి అందరూ చేతులు చాపండి. గిరిజన యువతులు గిరిజన యువకులు గిరిజన ప్రజలు ఆదివాసీ ప్రజలు గిరిజన సంఘాలు అధికారులు అందరం కలిసి గిరిజన ప్రాంతంలో సాగు గంజాయి సాగు చేయకూడదు, ప్రోత్సహించకూడదు. సాగు చేసిన ప్రోత్సహించిన కఠిన శిక్ష ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి గిరిజన ప్రాంతంలో ఇక్కడ గిరిజన సాగు చేస్తున్న వనాలున్నా ధ్వంసం చేయాలని ప్రమాణం చేస్తున్నాము. జై జడ్డి పాల్గొనగా నాయకత్వం.